జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏం బాగోలేదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఏం బాగోలే. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటున్నారు కదా, ఎవరికి ఇస్తున్నారండి పథకాలు? అసలు ఎవరికి ఇస్తున్నారు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడు. అసలు వాళ్ళకే తొక్కు పెట్టేశాడు. ఏ ఒక్క పథకం అందట్లా. నేను ఒక ఎస్సీని, నాకు అమ్మఒడి లేదు, ఒక ఆటో డబ్బులు లేవు, నేను పలానా టీడీపీ పార్టీలో పలానా జెండా పట్టుకొని తిరుగుతాను అని చెప్పి ప్రతి ఒక్క పథకం ఆపేసి కూర్చున్నాడు. సచివాలయాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప అవేం రావట్లా. ఎవరికి ఉపయోగం లేదు. 100% ఎవరికి అందట్లా. 100లో 20 మందికి అందుతున్నాయి. మొదటి సంవత్సరం 70 మందికి, 2వ సంవత్సరం 40 మందికి, 3వ సంవత్సరం 30 మందికి, 2వ 4-7 వస్తున్నప్పుడు 20 మందికి అంతే తప్ప 100% ఎవరికి పథకాలు అందట్లేదు. ధైర్యం ఏదో ఆయన అనుకుంటాడు, ఆయనకి ఆయన అనుకుంటాడు. కానీ ఏమాత్రం ఆయన అనుకున్నది మటుకు ఏమి జరగదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 21 సీట్ అన్నాడు, కానీ 21 సీట్ కూడా రాదు ఆయనకి ఈసారి. ప్రజలు బ్రహ్మాండంగా ప్రమాదం పడతారండి. బ్రహ్మాండంగా ఎలా లేదన్నా 160 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది పొత్తుల మీద. అది ఏమి లేదండి, అదంతా ఉట్టిదే. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సామర్థ్యం, ఆయన మీద ఉన్న సామర్థ్యంతో నమ్మకంతో ఇలా వచ్చి పొత్తులు కలుపుతున్నారు తప్ప ఇలాగ ధైర్యం లేక కాదు. అది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి, అయింది బ్రహ్మాండంగా ఉంది. పాదయాత్రలో ప్రజలు భ్రమరథం పట్టారు. 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో ఏ నియోజకవర్గంలో కూడా ప్రజలు తొండపు తొండాలుగా బ్రహ్మాండంగా వస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఆయన చెప్పే విధంగాని ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి హామీలు ఇచ్చుకుంటూ రావడం కానీ బ్రహ్మాండంగా బాగుంది.